అకాల వర్షంతో నష్టపోయిన రైతులను బాధితులను ప్రభుత్వం ఆదుకోవాలని ఆర్థిక సహాయం చేయాలన్నారు గుండ్లపల్లి సర్పంచ్ పెంజర్ల శ్రీనివాస్ యాదవ్ నాయకులు షఫీ శివంపేట మండలం గుండ్లపల్లి గ్రామంలో ప్రార్థనలు చేస్తున్న సమయంలో మసీదు పైకి పురేకులు కుప్పగోలడంతో పెను ప్రమాదం తప్పింది మంగలి అంజయ్య షాప్ పూర్తిగా ధ్వంసమైంది నాలుగో వార్డులో విద్యుత్ స్తంభం విరిగిపడి సుమారు పదిహేను గంటల పాటు గ్రామంలో అంధకారం నెలకొంది పలువురు రైతులు ఆరబోసిన వరిధాన్యం తడిసి ముద్దయింది భారీ వృక్షాలు నేలకు వరిగాయి అకాల వర్షంతో నష్టపోయిన గుండ్లపల్లి గ్రామానికి భాను ప్రకాశ్ పరిశీలించారు ఇల్లు కోల్పోయిన బాధితులకు ఆర్థిక సహాయం అందించారు గ్రామంలో నష్టం వివరాలను జిల్లా కలెక్టర్కు నివేదిక ఇవ్వనున్నట్లు ఆయన తెలిపారు గుళ్లపల్లి గ్రామం శివంపేట మండల సార్ మా రాత్రి సుమారు తొమ్మిది గంటలకు వాన వాళ్ళు వర్షం వచ్చి ఘోరంగా గాలి దుమారం పెట్టి ఘోరంగా నష్టమైపోయింది మసీదు రేకులు మొత్తం కూలిపోయి మరి ఇక్కడ స్తంభాలు గాని ఇక్కడ చెట్లు గానీ ఇల్లు వారికి కూలిపోయి తీవ్రమే నష్టపోతుంది దీనిపైన మా గౌరవనీయులు పెద్దలు ఎమ్మెల్యే కానీ మా జడ్పీటీస్ కానీ మా ఎంపీటీసులు గానీ మనందరికీ సహకరించి మా గ్రామాన్ని సహకరించాలని మేము కోరుకుంటాం గుళ్లపల్లి మాత్రం తీవ్రం నష్టమైంది దీన్ని తొందరగా స్పందించి దీని అన్ని సక్రమంగా చేయాలని మేము అందరం మనం చేస్తాం